ప్రజా ప్రయోజనాల కోసమే పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడిందని, మానవ సేవే మాధవ సేవ నమ్ముతూ ప్రజలకు పరోపకారానికి ట్రస్ట్ మరిన్ని నూతన కార్యక్రమాలతో లబ్ధి చేకూరేందుకు ముందుకు సాగుతున్నామని పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ తరపున రాఖీ పండుగ సందర్భంగా రాఖీ రక్ష కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున మహిళలకు అందరికీ చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 103,750 మంది 18 ఏళ్ళు నిండిన యువతులతో పాటు మహిళలకు అందరికీ చీరలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వీటిని పంపిణీ చేసేందుకు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 200 మంది యువతి యువకులు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. మాకు అందిన 9,000 లైసెన్స్ లేక అప్లికేషన్లు ఉత్తమ స్లాట్లు బుక్ కావాలంటే సుమారు 60 రోజులు పడతా ఉంది. 60 రోజుల పాటు ఈ లైసెన్స్లు ఇచ్చే ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది కాకుండా ఈ లైసెన్స్లతో పాటు నమో సురక్ష లైసెన్స్లు అయితే తీసుకున్నారు, మరి వారు రక్షితంగా ప్రయాణం చేయాలంటే వాళ్ళు ప్రమాదాలు లేకుండా ప్రయాణం చేయాలంటే వాళ్ళ ప్రయాణం అంతా రక్షణ ఉండాలంటే సురక్షితంగా ఉండాలంటే ఒక హెల్మెట్ని మా ట్రస్ట్ ద్వారా ఇద్దామని సంకల్పించడం. జరిమానా ఎంత విధిస్తున్నారు సాధారణ? ఒక ఆన్సర్ 100 రూపాయలు ఉంటుంది, ఒక ఆన్సర్ 3,000 ఉంటుంది. అట్లాంటివి వాళ్ళు సగం ఆన్సర్లు క్లియర్ చేస్తే, 10లో సగం ఆన్సర్లు క్లియర్ చేస్తే వాళ్ళకు స్క్రాచ్ కార్డు హెల్మెట్ అలాట్ అవుతుంది. అది రేపటి నుంచి యాప్ మీ అందరికి అందుబాటులో వస్తుంది, 25వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. కానీ ఎవరికైతే హెల్మెట్ గెలుచుకున్నారో రేపు ఆ గెలుచుకున్న వాళ్ళకి డేట్ 25 నుంచి అలాట్ అవుతుంది. హెల్మెట్లు ఇవ్వడం అనేది 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు 1,000 మందికి ఆ యాప్లో, అట్లా 20 రోజుల పాటు 20,000 మందికి హెల్మెట్లని ఐఎస్ఐ క్వాలిటీకి సంబంధించిన సుమారు 1,200 రూపాయలు విలువైన ఒక హెల్మెట్ని వారికి అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన 1,000 మందిని ఒక దగ్గరికి చేర్చి వారికి రవాణా చట్టాల మీద అవగాహనకు సంబంధించిన వాళ్ళ విజువల్స్ చూపిస్తూ అవగాహన చేపిస్తూ వారిని ఒక చిన్న ప్రతిజ్ఞ కోరడం జరుగుతుంది. ఆ ప్రతిజ్ఞలో వారు మద్యం సేవనం చేసి వాహనం నడపము అనే ఒక చిన్న ప్రతిజ్ఞ చేసి వారు హెల్మెట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం యొక్క ప్రోగ్రామ్ యొక్క పేరు నమో సురక్ష అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు 6వ తారీఖు నుంచి మా ట్రస్ట్ ఈ యొక్క అడ్వైజర్ విజయభాస్కర్ సలహా ఇవ్వడం జరిగింది. దాంతో మేము సభ్యులందరం నిర్ణయించుకొని దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ నమో సురక్ష అనే పథకం ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. ఒక యాప్ ద్వారా, ఆ యాప్ని మీ ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒక 10 సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం, 5 ప్రశ్నలు మా ట్రస్ట్కు సంబంధించిన కార్యక్రమాలకు వారికి ఏమైనా అవగాహన ఉండాలని తెలియజెప్పడం, ఇంకొక 5 ఆర్టీఏ చట్టాల గురించి చిన్న చిన్న ఆలోచనలు, ఉదాహరణకి హెల్మెట్ లేకపోతే జరిమానా ఎంత, ఒక ఆన్సర్ 50, ఒక ఆన్సర్ 500 ఉంటుంది. ఉదాహరణ అక్కా చెల్లెళ్ళకు, ఇది ట్యాగ్లైన్, అక్కా చెల్లెళ్ళకు విష్ణన్న రాఖీ రక్ష అనే ఒక రక్షాబంధన్కి ముందు ఉన్న 25 రోజులు గ్రామాలలో పర్యటిస్తూ మహిళల కష్టసుఖాన్ని తెలుసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఇంటిలో ఉన్న మహిళకి నా చేతుల మీదుగా, మా ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా ఒక చీరని, వాళ్ళ అన్నదమ్ములకు ఆమె కట్టుకునే విధంగా ఒక 2 రాఖీలని, అందరూ అన్నదమ్ములు వారికి కాంత ఇవ్వలేని స్థితిలో ఉండరు అనే ఉద్దేశంతో వాళ్ళ తరఫున అన్నదమ్ముల తరఫున ఒక చీరని, 2 రాఖీలని, కొంత పసుపు కుంకుమని ఆ బ్యాగ్లో వేసి ఇవ్వడం జరుగుతుంది. అట్లా 25 రోజులు
రోజుకి 8 గ్రామాల చొప్పున నియోజకవర్గం మొత్తం నేను ప్రతిరోజు గ్రామాల్లో ఉన్న మహిళల వెంబడే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి రాఖీ పండుగ ముందు వాళ్ళ ఇళ్ళల్లో కొంత సంతోషం ఉంచాలని వాళ్ళ ఆనందం ఉంచాలని వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళతోనే కలిసి భోజనం చేసి దళిత వార్డల్లో గిరిజన వార్డల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బస కూడా వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటది।